క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత మరలా మిమ్మలను ఈ రీతిగా కలుసుకుంటానికి ఈ యొక్క టీవీ ద్వారా మీకు పరిచర్య చేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగా మరి దేవుని వాక్యాన్ని వింటున్నారా? మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీరు దేవునికి చూపిస్తున్న ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని వినటానికి చూపిస్తున్న ఆసక్తిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సరే, మంచిది, దేవుని వాక్య గ్రంథంలోనికి మనం వెళదాం. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కింద భాగాన్ని చదువుతున్నాను. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యం ద్వారా మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి సమయంలో దేవుడు తెరచిన తలుపులు అనేటువంటి ఈ అంశము ద్వారా మీకు పరిచయం చేయాలని, దేవుని వాక్యాన్ని బోధించాలని నా ఆశయం ఉన్నది. ఇక్కడ పద్మస్ దీవి లంకలో దేవుని ఆత్మచేత పరవశుడైనటువంటి యోహాను గారి చేత దేవుడి మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. తన సంఘాలకు, ప్రియ 7 సంఘాలకు వ్రాస్తున్నటువంటి ఈ పత్రికను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘము ఫిలదెల్ఫీలో ఉన్నటువంటి సంఘం దేవుని మాట వింటున్నటువంటి సంఘముగా కనబడుతుంది. వ్రాయబడినటువంటి లేఖన భాగములో దేవుడు ఇదిగో తలుపులు నీ ఎదుట తీసియుంచి ఉన్నాడు, ఎవడును దీనిని వేయనేరడు అన్నాడు. అంటే ఆయన తీసిన తలుపులు ఎవడు కూడా వేయలేడని, ఆయన మూస్తే ఎవడు కూడా తీయలేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తలుపులు తెరిస్తే ఎవరు కూడా మూయలేరు. ఒకనొక టైంలో నోవహు కాలంలో దేవుడు ఆకాశ తూములు తెరిచినప్పుడు ఎవరు కూడా దానిని మూయలేకపోయారు. ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా వారు ఆలోచించినా దానిని ఆపగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. అలాగే ఏలియా కాలంలో ఏలియా దేవుని ద్వారా ఈ రీతిగా చెప్పాడు, 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను పడకూడదన్నాడు. ఆయన మూసిన తలుపులు ఎవడు కూడా తీయలేకపోయాడు. కనుక ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట ఏంటంటే, నేను నీ కొరకు తలుపులు తెరిచి ఉన్నాను, లోపలికరా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తలుపులు తెరిచాడు. ఏ రకమైన తలుపులు నీ కొరకు తెరిచి ఉంచాడు? మనము లోపలికి ఎలట వలన కలిగే ప్రయోజనాలు, ఒకవేళ బయట ఉంటే కలిగే నష్టాలు ఏమిటి అనేది మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతవరకు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని రకాలైనటువంటి టీవీ వర్తమానాలు నీవు చూస్తున్నప్పుడు కూడా ఒకవేళ దేవుని లోపలికి రాలేకపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆయన నీ కొరకు తలుపులు తెరిచి ఉంచాడు. ఆ తలుపులు తెరిచినప్పుడు మనం ఒక లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే మనకు క్షేమం, లోపలికి వెళితే మనకు దీవెన, లోపలికి వెళితే మనకు ఆనందము కలుగుతుంది. ఒకవేళ నీవు బయటే ఉంటే, బయట శత్రువు ఉన్నాడు, బయట సాతానుడు ఉన్నాడు, బయట అనేకమైన శోధనలు ఉన్నాయి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆది కాండములో ఒక మాట వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోపలికి రండి, బయట నిలవనేలా అంటున్నాడు.
కనుక లోపలికి రమ్మని ఆ ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి, ఆయన లోపలికి రమ్మని చెప్తున్నాడు కదా, లోపలకు వస్తే ఏం జరుగుతుంది, లోపల ఏముంది అని అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆయన తెరిచిన తలుపులలోనికి లేక ద్వారములోనికి లోపలకు వస్తారో వారికి మొట్టమొదటిగా కలిగే లాభం ఏమిటి అని అడిగితే రక్షణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నా ప్రియ శ్రోతలరా, నా ప్రియ దైవ జనమ, దేవుని వాక్యం వింటున్న నీవు ఎన్ని కష్టాలలో ఎన్ని శ్రమలతో కొట్టుమిట్టాడుతున్నావో నాకు తెలియదు. ఎన్ని రకాలైనటువంటి సందేశాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా, దేవుడు నిన్ను సంధిస్తున్నా, దేవుని వాక్యము ద్వారా నిన్ను తాగుతున్నప్పుడు కూడా ఆయన తెరిచిన తలుపుల్లోనికి లేక ఆయన తెరిచిన ద్వారంలోనికి రాలేకపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించండి, దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది, నా ద్వారా రక్షణ కలుగుతుంది, నాలోనికి వస్తే నీకు రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు రక్షించబడాలి అంటే, నీవు విమోచించబడాలి అంటే, నీవు తప్పించబడాలంటే, దే సాతాను చేతుల నుంచి విడుదల పొందాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతుల్లోనికి రావాలి, ఆయన ద్వారంలోనికి రావాలి, లేక ఆయన తెరిచిన తలుపులు లోపలికి వస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏముంది అంటే రక్షణ ఉంది, రక్షణ ఉంది. కనుక రక్షించబడాలని ఆశ నీకున్నట్లయితే, రక్షించబడాలని కోరిక నీకున్నట్లయితే, నీవు దేవుని సన్నిధిలో ఆయన లోనికి నువ్వు రాగలిగితే, ఆయన లోనికి నీవు వస్తే నీ జీవితం ఫలిస్తుందని, నీ జీవితంలో గొప్ప నెమ్మది కలుగుతుందని, రక్షణ ఆనందం దేవుడు నీకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, బయట ఎవడున్నాడు అని అడిగితే దొంగవాడు ఉన్నాడు, దోచుకునేటువంటి వాడు ఉన్నాడు. ఆయన దొంగ దోచుకునేటువంటి వాడు బయట ఉన్నాడు అని సెలవిస్తుంది. కనుక బయట సాతానుడు ఉన్నాడు, బయట దొంగోడు ఉన్నాడు, బయట అబద్ధికుడు ఉన్నాడు, బయట భయంకరమైన పాపం మానవులను పట్టి పీడిస్తూ ఉంది. కనుక వాటి నుంచి నీ విడిపించబడాలంటే, ఆ దొంగవాడి చేతిలో పడకుండా ఉండాలంటే, ఆ మోసగాడి చేతిలో నువ్వు పడకుండా ఉండాలంటే, నీవు లోపలికి రావాలి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎంతకాలము అనేక రకాలైన పాపాల చేత, అనేక రకాలైన మోసాల చేత, అక్రమాల చేత, అన్యాయాల చేత, దొంగతనము చేత, భయంకరమైన సినిమాలకు బానిసుడుగా నువ్వు జీవిస్తూ లోపలికి రాలేని స్థితిలో ఉన్నావా, రక్షణ పొందలేని స్థితిలో ఉన్నావా, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు అంటున్నాడు, నేను తలుపులు తెరిచాను, మరలా మూస్తే ఎవడు తీలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మూసే కాలం ఒకరొకటి రాబోతా ఉంది. అది ఎప్పుడో తెలుసా, అది ఎప్పుడో తెలుసా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త తలుపులు దేవుడే మన కొరకు తెరిచాడు, ఆయనే మన కొరకు తెరిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది, ఏమనంటే యేసు క్రీస్తు ద్వారా సువార్త ప్రారంభము. కనుక ఏ సువార్తనైతే ఆయన ప్రారంభించాడో, ఎవరి చేతనైతే ఈ సువార్త ప్రారంభించబడిందో, ఆ వ్యక్తి చేతనే ముయబడిపోతుంది. కనుక ఎప్పుడు అది అని అడిగితే, ఆయన మధ్యాకాశంలోనికి 2వసారి రాబోతున్నప్పుడు, వచ్చినప్పుడు ఆయన బూర ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడైతే దేవుని బూర ప్రతిధ్వనిస్తుందో అప్పుడు సువార్త తలుపులు ముయబడతాయి, సువార్త తలుపులు ముయబడతాయి. ఆ తరువాత ఆ సువార్త కొరకై ఉత్తర దిక్కు నుండి దక్షిణం వరకు తిరుగుతారు, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు తిరుగుతారు, కానీ అది వారికి దొరకనే దొరకదు. వాక్యం అందించేవారు కానీ, వాక్యాన్ని బోధించేవారు కానీ, సువార్తను అందించేవారు కానీ నీకు ఉండరు అని దేవుని వాక్యము ద్వారా దేవుని సేవకుడిగా మీకు బోధిస్తూ ఉన్నాను. నా ప్రియ శ్రోతలరా, నా ప్రియ దైవ జనమ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో లేక ఈ వాక్యం వింటున్న ఏ తరుణంలోనైనా సరే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను రక్షించాలని, నిన్ను విమోచించాలని, నీకు నెమ్మదినివ్వాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నీకు ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. 2వది దుర్బోధకుడు ఉన్నాడు, బయట ఎవరున్నారు అని అడిగితే దుర్బోధకుడు ఉన్నాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజమైన సమర్పణ లేని ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పణ లేని సేవకుడు ఎలాగుంటాడో చక్కగా వ్రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దుర్బోధకుడు అన్యుల స్వరం వింటున్నారు. ఈ రోజున సాతానుడు అన్యుల స్వరాన్ని వినిపిస్తున్నాడు, దుర్బోధన వినిపిస్తున్నాడు. రకరకాల ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల స్వరాలు ఈ దినాన క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసాయి. రకరకాలుగా మనుషులను మార్చివేస్తూ ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, బయట సాతానుడు నీకోసం పొంచి ఉన్నాడు. ఎవరిని మిరింగుదరాని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కనుక వాడు వెతుకుతున్న ఈ తరుణాల్లో, వేడు వెతుకుతున్న ఈ సమయాలలో వాడి చేతిలో నీవు పడటం మంచిది కాదు అని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక సాతానుడు ఒకడున్నాడు, దురాత్మలు ఒకడున్నాడు, దుర్బోధకుడు ఒకడున్నాడు, అబద్ధికుడు ఉన్నాడు, నిన్ను పాడు చేసేవాడు, నిన్ను మోసం చేసేవాడు, నిన్ను ఆ పతనం చేసేటువంటి వాడు సాతానుడు. అందుకని కోడే తన పిల్లలను తన కౌగిటిలోనికి ఆ రమ్మంటానికి కేక వేసినట్లుగా, కుక్కొక్కో అని కేక వేసినట్లుగా కోడి పిల్లలన్నీ కూడా తన దగ్గరికి వస్తే అది రెక్కలతో కప్పినట్లుగా నా ప్రభువు కూడా నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకే తలుపులు తీసి ఉంచున్నాను కుమారుడా, నీ కొరకు కుమార్తె, నీ కొరకే తలుపులు తెరిచి ఉన్నాను, లోపలికి వస్తావా అని అడుగుతున్నాడు. ఈ రోజున నీవేమని సమాధానం చెప్తావు? అవునయ్యా, నేను లోపలికి వస్తాను, బయట ఇంతకాలం ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా బ్రతుకును పాడు చేసుకున్నాను, నా జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు పడ్డాను, కానీ ఈ దినమే నీ దగ్గరకు వస్తానయ్యా అంటే చాలు. ఆయన అంటున్నాడు, ఒకటి నీకు రక్షణ ఇస్తాను అని చెప్తున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, కష్టాల్లో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నావేమో, నీవు అనేక అన్యులతో సహవాసం చేయటం ద్వారా, దొంగలతో సహవాసం చేయటం ద్వారా, మూర్ఖులతో సహవాసం చేయటం ద్వారా నాకు కాదు అనుకున్నటువంటి వారితో ఒకవేళ రక్షించబడి నీవు రక్షణ పొందుకుని కూడా బయట అన్యులతో సహవాసం చేస్తున్నావేమో, దుర్మార్గులమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావేమో. దేవునితో సహవాసం చేయవలసిన వ్యక్తి, దేవునితో ఉండవలసినటువంటి వ్యక్తి, దేవుని సహవాసాన్ని కోరుకోవలసినటువంటి వ్యక్తి, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? భక్తుడైన యోహాను అంటున్నాడు, మన సహవాసమైతే తండ్రితో ఉండాలి, మన సహవాసమైతే పరిశుద్ధాత్మతో ఉండాలి, మన సహవాసమైతే కుమారుడితో ఉండాలి, పరిశుద్ధుల సహవాసములో మీరు ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ దినాన నీ సహవాసం ఎవరితో ఉంది? ఈ రోజున ఆలోచన చేద్దామా? ఈ రోజున ఒక్కసారి మన పరిస్థితులు, మన జీవితాన్ని మార్చుకుందామా? మన బ్రతుకుని మార్చుకుందామా? మన పద్ధతులను మార్చుకుందామా? మన ఆలోచనలను మార్చుకుందామా? ఎంతకాలం ఇంకా మార్చుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తావు? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇంతకాలము దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి, దేవుని వాక్యాన్ని త్రోసివేసి, దేవుని వాక్యాన్ని నిరాకరించి, దేవుని వాక్యాన్ని నెట్టివేసి, దేవుని వాక్యాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు. ఇక చాలు, ఇప్పుడైనా సరే నా దేవునితో సహవాసం చేయటానికి, నా దేవునితో సంధి చేయటానికి, నా దేవునితో కలిసి ఉండటానికి నీవు లోపలికి రమ్మని మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన నీ కొరకే తలుపులు తెరిచాడు, నీ కొరకే ఆయన తలుపులు తెరిచాడు. ఆయన తలుపులు తెరవగా ఎవడు ముయ్యలేడు, ఆయన మూస్తే ఎవడు కూడా తెరవలేడు. కనుక ఒకటి రక్షణనే తలుపులు నీ కొరకు తెరవబడ్డాయి. రెండవదేమిటో తెలుసా? ఆ సహవాసమనే తలుపులు. ఈ రోజున అనేక మంది చెడిపోవటానికి కారణం ఏంటంటే సహవాస దోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత తేటగా మన సహవాసము దేవునితో ఉండాలని, దేవుని బిడ్డలతో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినాన మరొక మాట చెప్పి నేను ముగింపులోనికి రావాలని ఆశపడుతున్నాను. మూడవ రకమైన తలుపులు ఏమిటో తెలుసా? మూడో రకమైన తలుపులు ఏమిటి అని అడిగితే ప్రార్థన అనేటువంటి తలుపులు, ప్రార్థన అనబడేటువంటి తలుపులు తెరవబడ్డా ఉన్నాయి. కనుక నీవు కష్టాల్లో ఉంటే, నీవు శ్రమల్లో ఉంటే, నీవు కన్నీటితో నీవు ఉన్నట్లయితే, నీవు ప్రార్థన చేయగలిగితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమార్
కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా నామమున దేనిని అడుగుదురో, లేక దేని కొరకై మీరు ప్రార్థన చేస్తారో, అది మీకు అనుగ్రహించబడుతుంది. నా ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క టీవీ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ శ్రోతలారా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడవది ఏమిటి అని అడిగితే, ప్రార్థననే తలుపులు తెరవబడ్డా ఉన్నాయి. ఆ ప్రార్థన నీవు ప్రార్థించగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న ఆవేదన, నీకున్న చింతలు, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి రుగ్మతలు, నీకున్నటువంటి జయించలేని ఏ పాపమైనా కానీ జయించాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఆ ప్రార్థన దేవుడి నీతో మాట్లాడుచు ఉండగా ప్రార్థననే తలుపులు తెరవబడ్డాయి. ఆ ప్రార్థన మీద ఎవరైతే ఆధారపడుతూ ఉంటారో, ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, దేవునితో సంభాషించుట. అంతేకాదు, ప్రార్థన అనేటువంటిది దేవుని ఆలోచనలు తెలుసుకొనుట, దేవుని ఉద్దేశాలను తెలుసుకొనటం ప్రార్థన. నా ప్రియ శ్రోతలరా, నా ప్రియ దైవ జనమా, కనుక ఈ దినాన సాతాన్ని జయించాలంటే, సాతాన్ని ఓడించాలంటే, సాతాని మీద విజయమును కలగాలి అంటే ప్రార్థించే వ్యక్తివిగా నీవు ఉండాలి. నీవు సమయాన్ని సినిమాలకు ఇచ్చినంత ప్రాధాన్యత నీవు దేవునికి ఇవ్వగలిగితే, ఈ లోకంలో ఉన్న మాయదారి ముచ్చట్లకు ఇచ్చినంత ప్రాధాన్యత నీవు దేవునికి ఇవ్వగలిగితే, నీకెంత దీవెనో తెలుసా? నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీకు కలిగినటువంటి కోడళ్లను, అల్లుళ్లను, మనవళ్లను, మనవరాళ్లను ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థన మానవ జీవితానికి ఊపిరి లాంటిది. మానవ జీవితంలో ఈ శరీరం బ్రతకాలంటే ఊపిరి ఎంత ప్రాముఖ్యమైనదో, ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయ ఆధ్యాత్మికమైన మనిషి బ్రతకాలంటే ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైంది. ప్రార్థన ఎలాంటిది అంటే, వరి చేలకు ప్రిలరా, ఇదిగో వరి నాట్లు, వరి నారికి నీరు ఎంత అవసరమో మనిషి జీవితానికి ప్రార్థన కూడా అంతే అవసరం. నీవు ప్రార్థన నిర్లక్ష్య పెడుతున్నావు, ఉదయం లేచి దేవునికి కొద్దిసేపు టైం ఇవ్వలేకపోతున్నావు, పండుకునేటప్పుడు కొద్దిసేపు టైం ఇవ్వలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నీతో మాట్లాడటానికి, నీతో సంభాషించటానికి, నీతో గడపడటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు, కానీ నీవు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు, సమయాన్ని వెచ్చించలేకపోతున్నావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, ప్రార్థననే తలుపులు నీ కొరకు తెరవబడి ఉన్నాయి. ప్రార్థననే తలుపులు దేవుడు నీ కొరకు తెరిచి ఉంచాడు. కనుక ఎవరైతే లోపలకు వస్తారో, లోపల ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కుమారుని నామములో నీవు ఏది అడిగితే దేవుడు అది అనుగ్రహిస్తాను అంటున్నాడు. చూసారండి, 1 యోహాను ఆ పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేయబడతా ఉంది, 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాటలు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిని, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. మనము ఏది అడిగితే ఆయన మన మనవి ఆలకిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయమందు లేక ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ సమయంలో ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో, ఏ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ దగ్గరకు దేవుడు తీసుకుని వచ్చాడో, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యను ఎరిగిన దేవుడు, నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు, నీ బాధను ఎరిగిన దేవుడు, నీ చింతలను ఎరిగిన దేవుడు, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, వాటన్నిటి నుంచి విడిపించాలని, వాటన్నిటి నుంచి తప్పించాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడమ్మా.
నీ జీవితాన్ని బాగు చేయటానికే ఆయన నీ కొరకే తలుపులు తెరిచాడు. నా కుమార్తె రా లోపలికి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని ఎవరైతే అంగీకరించి, ఆయన పిలుపుని ఎవరైతే స్వీకరించి లోపలికి వస్తారో, ఒకటి రక్షణ తలుపులు తీయబడ్డాయి, రక్షణ దొరుకుతుంది. లోపలికి వచ్చిన వారికి కలిగే లాభం ఏమిటి అని అడిగితే, ఒకటి రక్షణ కలుగుతుంది, రెండవది సహవాసము కలుగుతుంది. తండ్రితో సహవాసము, కుమారుడితో సహవాసము, పరిశుద్ధాత్ముడితో సహవాసము, పరిశుద్ధుల గుంపుతో సహవాసం ఏర్పడుతుంది. మూడవ ఆ పాయింట్ ఏమిటో తెలుసా? మూడవ మాట ఏమిటో తెలుసా? మూడవది ప్రార్థననే తలుపులు, ప్రార్థననే తలుపులు. దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. రోమా పత్రిక 8:26 కూడా తా ఆత్మ తానే విజ్ఞాపన మన కొరకు చేస్తుంది. కనుక ప్రభువే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు, తరువాత పరలోకానికి వెళ్ళాడు. ఆత్మదేవుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడయ్యా, విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నీవు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆయన సన్నిధిలో నీవు మనవి చేసుకోగలిగినట్లయితే, కొద్దిసేపు ఒక తండ్రితో మాట్లాడినట్లుగా, ఒక తండ్రితో సంభాషించినట్లుగా, నీ పరమ తండ్రి అయిన దేవునితో నీ కష్టాన్ని చెప్పుకోగలిగితే, నీ బాధను చెప్పుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాడు. మానవులకు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? పక్క వారికి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? విన్నంత సేపు వింటారు, తరువాత నిన్ను అపాస్పాలు చేస్తారు, హేళన చేస్తారు, నీ విషయంలో చాలా మాట్లాడుతారు. కానీ నీ పరమ తండ్రి అలాంటి వాడు కాదండి. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను స్వీకరించేవాడు. నీవెన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, యేసయ్యా అని చెప్పగలి కేక వేస్తే, ప్రభు అని పిలవగలిగితే, ప్రభు నీ స్వరాన్ని వింటాడు, నీ స్వరాన్ని వింటాడు. నీవు చేసే ప్రార్థన, ఒకవేళ నువ్వు చదువుకోకపోవచ్చు, నీకు నోటు మాంచము కలిగి ఉండవచ్చు, లేకపోతే అయ్యా నాకు ఎలాగో చేయాలో తెలియదు అనుకోవచ్చు, నీవు నీకున్న కష్టం ఆయనకి చెప్పటమే ప్రార్థన, ఆయనకి చెప్పటమే ప్రార్థన. అయ్యా నేను నీ దగ్గరకు వచ్చాను, నీవు తెరచిన తలుపుల్లోనికి వచ్చాను, తెరిచిన ఆ లోపలికి నేను వచ్చాను, ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించవా అని అడిగితే చాలు, నీకున్న కష్టాన్ని, నీకున్న బాధను సమస్తాన్ని కూడా ఆయన తెరవగలిగినటువంటి వాడు, నీ సమస్య అంతటిని కూడా పూడ్చగలిగినటువంటి వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క సమయంలో దైవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఈ మూడు అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఈ మూడు అనుభవాల గుండా నీ వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడైనా సరే ఇంతకాలము నిర్లక్ష్యం చేశావు, ఇంతకాలము పెడచోని పెట్టావు, ఇంతకాలము వ్యతిరేకంగా జీవించావు, ఇంతకాలము దేవునికి అయిష్టంగా బ్రతికేవేమో నాకు తెలియదు. కనుక ఉన్న పాటున, ఉన్న చోటున, నువ్వే స్థలంలో ఉన్నా, ఏ స్థలంలో వాక్యం వింటున్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీ స్థితి ఏమిటో, నీ గత ఏమిటో, నీ పరిస్థితులు ఏమిటో తెలిసిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పక్క వారితో కాదండి, నా ప్రియ తల్లి నీతోనే మాట్లాడుతున్నాడు, నా ప్రియ చెల్లి నీతోనే మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరుడా, నిన్ను ప్రేమించి నీవు చెడిపోవటం ఇష్టం లేక, నీవు పోడైపోవటం ఇష్టం లేక, నీవు పత్రమైపోవటం ఇష్టం లేక, నిన్ను రక్షించాలని, నిన్ను విమోచించాలని, నిన్ను తప్పించాలని నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా, అంతగా నిన్ను ప్రేమించాడు. ఆ కల్వరి సిలువలో ఆయన తన రక్తాన్ని కాచి, అమూల్యమైన తన ప్రాణాన్ని మన కొరకు రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టాడు. అంతగా ప్రేమించిన దేవుడు, అంతగా కోపం చూపించిన దేవుడు నిన్ను రక్షించాలని, నిన్ను మరణం నుంచి తప్పించాలని, నరకం నుంచి తప్పించాలని, విమోచించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇది నాన్న, అలాంటి రక్షకుడిని అంగీకరిస్తావా? అలాంటి రక్షకుడితో సంభాషిస్తావా? అలాంటి రక్షకుడితో సహవాసం చేస్తావా? కనుక ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతుండగా, ఉన్న పాటున, ఉన్న చోటున ప్రభువుకు లోబడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, నీ సంతతిని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను ఆశీర్వాదకర్తలుగా చేస్తాడు. ఇంతకాలము ఓడిపోయిన స్థితిలో ఉన్నావా? ఇంతకాలము బలైపోయిన స్థితిలో ఉన్నావా? అయ్యో నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నాకు తోడ్పడేవారు లేరు, ఎవరు కూడా నన్ను పైకి లేపేవారు లేరు అనుకుంటున్నావు? ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, అన్నిటిలో ఓడిపోయి, వ్యాపారంలో ఓడిపోయి, ఉద్యోగంలో ఓడిపోయి, చదువులో ఓడిపోయి, అనేక రకాలైన వాటిలోని ఓటమైపోలే, ఇవో అన్యాయము మరి కన్నీటితో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ
నీ కన్నీటిని తొడవటానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి, నీలో ఉన్న ప్రతి బాధను తీసివేయటానికి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తల్లి, నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడైనా సరే ఇంతకాలము ఏదో చేసావు చాలేక, ఇంతకాలం ఏదో పాపములో బ్రతికావు, అన్యాయంలో బ్రతికావు, అక్రమంలో జీవించాక చాలు, ఈ దినానైనా ప్రభువుకు లోబడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఏ స్థలంలో ఉన్నప్పటికైనా ఉన్న పాటున ఉన్న చోటున ప్రభుతో ఈ రీతిగా చెప్పగలవా, ఏసయ్యా నీదిగో నీవు తెరిచిన తలుపులు సిద్ధముగా ఉని అన్నావు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన తలుపులు తీయగా ఎవడు ముయలేడు, ఆయన మూస్తే ఎవడు తీలే. కనుక ఆయన ఈ టైము నీ కొరకు తలుపులు తెరిచాడు. ఆ తలుపులు లోపలికి వస్తే ఏముంది అని అడిగితే ఒకటి రక్షణ ఉంది, ఒకటి రక్షణ ఉంది. రెండవది ఏముంది అనంటే అక్కడ సహవాసం ఉంది. మూడవది ఏముంది అంటే అక్కడ ప్రార్థన ఉంది. కనుక నీవు ప్రార్థించే స్థలం, నీవు సహవాసం చేసే స్థలం, నీవు రక్షించబడే స్థలం, నీవు విమోచించబడే స్థలం, నీ కన్నీటిని తొడుతూ తొడవబడే స్థలం. దేవుడు నిన్ను నీతో మాట్లాడుతూ ఉండగా ఈ సమయాన ఆ ప్రభుకి నీ హృదయాన్ని అర్పించు. ఇంతకాలం రక్షించబడలేదా? ఇంతకాలం అనేక వ్యసనాలకు బానిసలైపోయావా? తాగుడని వ్యసనానికి బానిసలైపోయావా సహోదరుడా? నిన్ను రక్షించడం కొరకే, నిన్ను విమోచించడం కొరకే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినమందు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీ వేదనను, నీ కష్టాలను చూచిన దేవుడు, నీ కన్నీటిని చూచిన దేవుడు, ఓడిపోయే స్థితిని చూచిన దేవుడు ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఉన్న పాటున ఉన్న చోటున నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభుకి నీ హృదయాన్ని అర్పించగలిగితే, నా ప్రియ సహోదరి నీ హృదయాన్ని ప్రభుకి అర్పించగలిగితే ఈ దినాన్ని నీ స్థితిగతులు మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ పద్ధతులు మారుస్తాడు, నీ సిద్ధాంతాలు మార్చి నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా, నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ప్రభు నిన్ను చేస్తాడు. అట్టి దీవెనలకు నీవు పాత్రుడు కావాలని, నీవు పాత్రుడుగా ఉండాలని ప్రభు పేరట నీ ప్రియ సహోదరుడిగా తెలియచేస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ దినాన ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఈ దినాన నేను నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, కనుక నాలోనికి రండి ప్రభువా. ఇంతకాలం చెడుగులో పాపములో జీవించాను, నన్ను క్షమించు ప్రభువా అని నీవు చెప్పగలిగితే చాలు. ఎంత ఘోర నేరస్తుడు అయినా, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా, ఎన్ని రోత పనులు నువ్వు చేసినప్పుడు కూడా నిన్ను క్షమిస్తాడు, ఆయన కుమారుడిగా తీర్చిదిద్దుతాడు. అట్టి కృప దీవిన ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయచేసి తలలు వంచండి, నాతో కలిసి మాటలు చెప్పండి. ఏసయ్యా, ఇంతకాలము నీకు నీ సన్నిధికి రాలేక, నీ యొక్క తెరచిన తలుపుల్లోనికి మేము రాలేక బయటే ఉన్నాం, సాతానుతో సహవాసం చేస్తూ మా జీవితాన్ని పాడు చేసుకున్నాం. ప్రభువా, దయతో క్షమించండి. నీ వాక్యము ద్వారా నీ సేవకుని ద్వారా మమ్మల్ని సంధించావు, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. ఈ దినానే మేము మీ తలుపుల్లో లోపలికి రావటానికి నీ సహాయము దయచేయండి. రక్షణ అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి, సహవాస అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి, ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళి మా జీవితాన్ని బాగు చేయి ప్రభు అని నీ మనము అడగగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏసయ్య నీకు వందనాలు. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ బిడ్డలైతే వీక్షించారో, ఎంతమంది అయితే నీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారో, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. ఎంతమంది రక్షణ లేక పాపములో శాపములో దుర్నీతిలో దుష్టత్వములో కొట్టిమిట్టాడుతున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు నాయన, ఎంతమంది యాతన పడుతున్నారో నా ప్రియ తల్లులు, నా ప్రియ తండ్రులు, నా ప్రియ సహోదరి సహోదరులు ఎంతమంది ఉన్నారో వారి కన్నీటిని తొడవండి ప్రభువా, వారి వేదనను తీసివేయండి ప్రభువా, వారి ఈ దినమే రక్షించబడటానికి, ఈ దినమే నీ సహవాసంలోకి రావటానికి, ఈ దినమే నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి రావటానికి సహాయం చేయమని నీ బిడ్డలందరినీ చేతులు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి, ఇదిగో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దేవుడు నా దేవుడిగా స్వీకరించాలి అనుకుని తీర్మానం చేసుకుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కృపతోడే ఉండి నడిపించునగాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. మరి నా పేరు రెవరెండ్ చౌటపల్లి జార్జ్ మల్లర్. మరి మానికొండ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్న అనేకమైన ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి దేవుడు తన కృపను దయచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మానికొండ గ్రామం పిల్లరా ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా మరి ఆంధ్రప్రదేశ్లో
నేను దేవుని సువార్తను అందిస్తున్నాను. మా సమయం, మా యొక్క ఆరాధన, ఆదివారపు ఆరాధన సమయాలు ఉదయం 10 గంటల నుంచి 12:30 అద్భుతమైన ఆరాధన, మరి అలాగే స్తుతి ఆరాధన జరుగుతుంది. ఒకవేళ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారు మా సంఘానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలుపుతున్నాం. మా సెల్ నెంబర్ 9666030210. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఏసయ్యే నండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యే నండి.